నాకున్న సమయంలో ఎక్కువ భాగం మీ అందరి కోసం వినియోగించబడుతోంది. దీనివలన దైవ కార్యానికి వినియోగించటానికి కావలసినంత సమయం నాకు దొరకడం లేదు. ఆ విధంగా అనవసరంగా నా సమయాన్ని వినియోగించుకుంటున్న వారెవరు? వారిలో ఎక్కువ మంది నిజానికి దైవం పట్ల కనీస తపన కూడా లేనివారే. సరైన రీతిలో వారు విధేయులై ఉండగలిగినట్లయితే నా సమయంలో ఎక్కువ భాగాన్ని మిగిల్చుకోవడం సాధ్యమవుతుంది. నిస్సందేహంగా వారు దాన్ని పొందాలని కోరుకుంటారు, కానీ దానికోసం భక్తి ప్రేమలతో అర్పించుకోవడానికి మాత్రం ఇష్టపడరు. అయినప్పటికీ నా మట్టుకు నేను దానిని ఏమాత్రం లెక్క చేయను. ఎందువలనంటే నేను దానికే నియోగింపబడ్డానని భావిస్తాను. నేను చేసే సేవలన్నింటికీ నాపై వారు ఏమాత్రమైనా జాలి చూపెడితే నా సమయంలో కొంత భాగమైనా మిగుల్చుకొని దానిని ఇతర వ్యవహారాలకు వినియోగించుకోగలుగుతాను. అభ్యాసి తాను తయారవ్వాల్సిన విధంగా తయారైనట్లయితే అతడు నా నుండి తనంతట తానే గ్రహించటం ఆరంభిస్తాడు. పూర్ణ అభావస్థితి పొందడం అంటే చిట్టచివరి పరిమితి వరకు శూన్యం చేసుకోవడమే. వాస్తవానికి సంపూర్ణ శూన్యస్థితి ఎట్టి పరిస్థితులలోనూ సాధ్యం కాదు. ఏదేమైనప్పటికీ అభావాన్ని మరిచే స్థితినే సంపూర్ణ అభావస్థితిగా తీసుకోవచ్చు. అది అపార శక్తివంతమైనది. అవతార పురుషులు కూడా దీనిని పొందలేదు. ఆ విధంగా సంపాదించినట్టి మహత్తర శక్తిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి దేవుళ్ళు కూడా ధిక్కరింపలేరు. మన సహజమార్గ విధానంలో సామాన్యంగా అనుసరించే పద్ధతి అదే. మొట్టమొదటి నుండి అభ్యాసి క్రమక్రమంగా శూన్యీకరణ వైపుగా పురోగమించటం ప్రారంభిస్తాడు. కానీ ఇది నెరవేరటానికి సరైన గురువు తప్పనిసరిగా అవసరం.